థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి ఎంతో స్ఫూర్తి ఇచ్చిన ఈ బ్రహ్మహర్షి పెరుమిళ క్షేత్రానికి ఎంతైనా మార్గదర్శకంగా మనకి అద్భుతమైనటువంటి పాస్ చూపించినటువంటి బ్రహ్మహర్షి పత్రి గారికి ఎంతైనా కృతజ్ఞతలు, ఎంతైనా మనం రుణపడి ఉంటామని పర్సనల్గా కూడా నేను ఎంతైనా రుణపడి ఉంటాను పత్రి గారికి. అలాగే నేను ధ్యానం నేర్చుకున్నది డాక్టర్ జీకే గారు, గ్రేట్ మాస్టర్. అహర్నిశలు కూడా దాని గురించే తపనిస్తూ కూడా ఇప్పుడు లండన్లో ఉంటూ ఎంతో ఇక్కడ ఇలా జరగడానికి కారణం ఆయన డాక్టర్ జీకే గారు. డాక్టర్ జీకే గారికి కృతజ్ఞతలు. అప్పాజీ గారికి, వైజాగ్ మాస్టర్లు అందరికీ కూడా ఎంతైనా కృతజ్ఞతలు. మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఎన్నో మతాలతో, మతాలన్నీ చక్కగా, మతాల ద్వారా మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం. ఒకప్పుడు మతాలు ఉండేవి కావు, అనార్కీ ఉండేదంతా. సో మెల్లగా వచ్చాయి. ఫౌండర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే అందరం కూడా ఒకరినొకరు సహకారంతో ఉండాలి, సహాయం చేసుకుని ఉండాలని వచ్చినటువంటి విషయం అది. దాని ద్వారా ఎంతో మోరల్ వాల్యూస్ బాగా వచ్చాయి, ఎథికల్ వాల్యూస్ అంటాం. అవన్నీ చక్కగా వాటిని తీసుకొస్తే అంత అద్భుతంగా ఉంటుందని వచ్చాయి. అయితే మెల్లమెల్లగా మా దేవుడు గొప్ప అంటే మీ దేవుడు గొప్పగా వచ్చింది. దాని నుండి కలహాలు మొదలయ్యాయి. అప్పుడు ఆధ్యాత్మికత వచ్చింది. ఆధ్యాత్మికత అంటుంది అందరి దేవుళ్ళు ఒకటే అంటుంది. రిలీజన్ ద్వారా మంచి మంచి విషయాలు ఎన్నైనా నేర్చుకుంటాం. 10 మందికి సహాయం చేయమనే చెప్తుంది ఎప్పుడు కూడా రిలీజన్. మానవ సేవ ఎంతో అద్భుతమని చెప్తుంది. అయితే ఆధ్యాత్మికత అంటుంది అందరి దేవుళ్ళు ఒకటే, విరాల్ వన్ అని చెప్తుంది ఆధ్యాత్మికత. అయితే మానవుడు సేవ చేస్తూ చక్కగా మనము మాధవుడితో ఒకటైపోవచ్చు అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే అందరి దేవుళ్ళు ఒకటే, అయితే దేవుడు సపరేట్ అని చెప్తూ ఉంటుంది ఆధ్యాత్మికత. అప్పుడు వచ్చింది ఆధ్యాత్మిక శాస్త్రం అంటుంది దేవుడు సపరేట్ కాదు, ఆ దేవుడు కూడా నువ్వే అని చెప్పేసి ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. దీన్నే మన ఆది శంకరాచార్యులు అయితేనేమి చక్కగా ఇప్పుడు శాస్త్రం ద్వారా కూడా తెలుసుకుంటున్నాం. ఆ దేవుడు ఎక్కడో కాదు, మనలోనే ఉన్నది చెప్పేది ఆధ్యాత్మిక శాస్త్రం. శాస్త్రం చెప్పింది కానీ దానికి ఎలా తెలుసుకోవాలో తెలియదు. అప్పుడు వచ్చింది ధ్యానం. ధ్యానం ద్వారా ఆ దేవుడు నేనే అని చెప్పేసి మనకు పూర్తి అనుభవంలోకి వస్తుంది. అది మనకు పత్రి గారు చక్కగా ధ్యాన శాస్త్రాన్ని మన అందరికి ఇచ్చారు. సో ఈ బ్రహ్మర్షి పిరమిడ్ ముఖ్య ఉద్దేశ్యము దేవుడు అంటే మనమే, అందరిలో కూడా ఉన్నాడు. అందులో 3 ఉన్నాయి, నేనే దేవుడిని, మీరు దేవుళ్ళు, అంతా కూడా దేవత్వమే అని చెప్పేసి తెలుసుకునేది. ఈ 3 ఉన్నాయని చెప్పేది ఆధ్యాత్మిక శాస్త్రము. దేవుడు అంటే మళ్ళా అది అంటే ఒక ఎంత గొప్పగా మన జీవితాన్ని జీవించవచ్చు అనే విషయం తెలుసుకోవడమే. అనంతమైన జీవితాన్ని జీవించవచ్చు, అందరికీ అనంతమైన జీవితాన్ని ఇవ్వవచ్చు. దేనికి ఒక కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నా లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండే విషయం. సో ఆధ్యాత్మిక శాస్త్రం పూర్తిగా తెలుపుతూ దాన్ని తెలుసుకున్నట్టు చేసేది ధ్యానము. ఈ 2 గురించే ఉన్నాయి ఈ పిరమిడ్ 6 క్షేత్రాలన్నీ కూడాను. అందులో బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో చాలా అద్భుతమైనటువంటి సేవ చేస్తుంది. సో ధ్యానం ద్వారా డియర్ ఫ్రెండ్స్ మనకి ముఖ్యంగా 4 భాగాలు ఉన్నాయి ఇందులో. ఈ బ్రహ్మర్షి క్షేత్రము, ప్రతి పిరమిడ్ క్షేత్రము ముఖ్యంగా ఈ 4 భాగాల ద్వారానే మన జీవితం గొప్పగా అవుతుంది. ఎలా అవుతుంది? నేనే దేవుడిని అని తెలుసుకున్నప్పుడు మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి మార్పుతో ఏదైనా వస్తే తీసుకోగలుగుతాం, రాకపోతే దానికి బాధపడము, దేనికి బంధించము, బంధించబడము. ఎన్నో రకాలుగా ఉంటుంది మన జీవితం. అంటే ఒక దేవుడు ఎలా జీవిస్తాడు, నిత్యం ఆనందంలో ఉండగలుగుతూ, ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి లిమిటేషన్స్, పరిమితాలు లేకుండా ఎంత అద్భుతంగా జీవించగలమనే విషయమే. అది తెలుసుకోవాలంటే ఈ ధ్యాన శాస్త్రాన్ని మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా 4 విభాగాలు ఉన్నాయి. 4 గురించే మనం పూర్తిగా ఎప్పుడు ఇక్కడ ఈ క్షేత్రం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మొదటిది ధ్యానం అయితే, 2 ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మన జ్ఞానం అన్నాం. ఈ జ్ఞానము, ధ్యానం అనేది ఇక్కడ బాగా మనం అందరూ కూడా నేర్చుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. బ్రహ్మర్షిలో ప్రతిరోజు ఏదో క్లాసులు ఉన్నాయి.
ప్రతి లక్ష్మీవారం క్లాసులు ఉన్నాయి, ఆదివారం క్లాసులు ఉన్నాయి, పౌర్ణమి క్లాసులు ఉన్నాయి, ఇలా ఫంక్షన్లు చేసుకుంటున్నాము. నిత్యం కూడా ధ్యానం చేస్తున్నాము. ధ్యానంతో పాటుగా జ్ఞానం అనేది రెండో భాగం అయితే, అవగాహన ఎరుకతో ఉండటం అనేది మూడోది. ఎరుక ఈ రెండు కావాలి, దాంతో ఎరుకు వస్తుంది. ఎరుకతో పాటుగా మనలో జీవిత శక్తి అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ నాలుగు విభాగాల ద్వారా మన జీవితం అద్భుతంగా మారుతూ ఉంటుంది. ఒకదానికి ఒకటి అవి సపోర్టింగ్గా ఉంటాయి. ధ్యానం కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే ఏమవుతుంది, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు మనకు తెలుస్తూ ఉంటుంది, ఏది మంచి ఏది కాదు తెలుస్తూ ఉంటుంది. అది తెలిసినప్పుడు మనం ఆటోమేటిక్గా చక్కగా ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పు చేయకుండా, అంటే ఇంకొకరి ఇబ్బంది పెట్టకుండా. తప్పు అంటే ఇంకేం లేదు, ఇంకొకటి ఇబ్బంది పెట్టకుండా. ప్రతి ఒక్కరికి మనలాగే ఒక అద్భుతమైన స్వేచ్ఛా జీవితం ఉంది అని తెలుసుకొని వాళ్ళని కూడా అదే జీవితంలో ఉండగలించడమే తప్పులు అంటే. ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో ధ్యానం ఉంటుంది, ఇక్కడ జ్ఞానం ఉంటుంది, అందరి యొక్క గురువుల జ్ఞానం ఉంటుంది. పత్రికారి ద్వారా నేను నేర్చుకున్న ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచే నేర్చుకోవాలి, కేవలం నా దగ్గర నుంచే కాదు. అందుకనే బ్రహ్మతి క్షేత్రము చక్కగా ఎంతోమంది గురువులకి స్థానం ఇస్తూ ఎంతోమంది మాస్టర్స్. ఈరోజు మనకి సరోజ మేడం గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం, అంత అద్భుతమైన మాస్టర్. అలాగే నాకు జయరామ్ గారి ద్వారా గత 6 నెలలుగా ఒక విషయం వచ్చి మేము మాట్లాడడం జరుగుతూ ఉన్నప్పుడు నాకు చాలా చాలా చక్కగా అర్థమైంది. ఒక గొప్ప మాస్టర్ అని చెప్పేసి జయరామ్ గారు కూడా. మనం అనుకుంటాం పాలిటిక్స్ అంటే, కానీ చాలా చక్కగా ఆయన చేస్తున్న పనుల గురించి కానీ నాకు తెలుస్తుంది సార్. మా బ్రదర్ గారు అందరూ చెప్తున్నప్పుడు మీరు తీసుకున్నటువంటి ఏ విధంగా మీరు అప్రోచ్ అవుతున్నారో విషయం తెలిసినప్పుడు చాలా చాలా ఆనందం వేసింది. ఒక మంచి ఆధ్యాత్మిక వేత్త ఒక రాజకీయ రంగంలో ఉండాలనిపించింది. ఓకే, ఈశ్వరమ్మ గారు అంటే ఇక్కడ పత్రికారితో ప్రయాణం సాగిస్తున్నారు కాబట్టి గ్యారంటీగా ఒక అద్భుతమైనటువంటి మాస్టర్గానే చెప్పుడు. ఆమె ఉంటేనే ఇక్కడ ఎంతో మాకు స్ఫూర్తి. ఎంతోమంది పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు, ఎంతోమంది మదర్స్ ఎక్కడో పిల్లలతో ఎక్కడెక్కడో ఉంటారు, కానీ తన అయితే లేదు. మీరు ఎక్కడికి రండి, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఇక్కడ కూర్చుంటే ఇది సెంటర్ చక్కగా రన్ అవుతుంది. ఎవరైనా ఒక మాస్టర్ కావాలి, అది ఉంటేనే ఆ సెంటర్ అద్భుతంగా రన్ అవుతుంది. మనకి అలా ఈశ్వరామ్ గారు చూస్తాము. నాతో శ్రీరామ్ గారు ఉన్నారు. ఈ మధ్య ఆయనకి ఎంతో, నేను మొదట్లో ఆయన స్పేస్ ఫిజిస్ట్ డాక్టర్ పిహెచ్డి అనమాట, స్పేస్ ఫిజిక్స్లో మొదట్లో తెలిసినప్పుడు నాకు కో బ్రదర్ అవుతారు బయదవే. కానీ ఆయన కస్టమ్స్లో చాలా సీనియర్ పోస్టులో చేసి ఈ మధ్య రిజైన్ చేశారు. ఆయన స్పేస్ ఫిజిక్స్లో పిహెచ్డి ఉన్నప్పుడు ఎక్కడో చోట ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు క్వాంటమ్ ఫిజిక్స్ గురించి, ఆధ్యాత్మిక గురించి, పాస్ట్ లైఫ్ గురించి ఎన్నో వీడియోలు చేస్తూ ఆయన పెడుతున్నారు. ఆయన అంతా కూడా బయటకు వస్తుంది. పిఎస్ఎస్ మూమెంట్కి తొందరలో ఆయన ఆ యొక్క గొప్పతనం అంతా పరిచయం అవుతుంది. సైంటిఫిక్గా ఎంత రీసెర్చ్ చేస్తున్నారు, చేసి అంతా రాస్తారు, ఆర్టికల్స్ రాస్తారు, కస్టమ్స్ డిపార్ట్మెంట్లు పంపిస్తుంటారు. ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా ఆ స్పిరిచువల్ బేస్తో మనము అందరం ఉన్నాం. సో ధ్యానము, జ్ఞానము, ఎరుక ఈ రెండు ఉంటే చక్కటి ఎరుక వస్తుంది. అందరికీ మంచి విషయాలు తెలుసు. సపోజ్ యానిమల్స్ని చక్కగా చూసుకోవాలి, జంతువులు అంటే కూడా మనమే తెలుసు, చూసుకోవాలని తెలుసు. కానీ ఆ టైంకి వచ్చేసరికల్లా ఏదైనా కుక్క వస్తే కప్పుకొని కారు ఇచ్చుకొని ఒక కర్ర పట్టుకొని కొడతాం, మనకు గుర్తుకు రాదు. అదే అది నాలాగే కదా, ఒక మనిషిని కొట్టాం కదా, కుక్కని ఎందుకు కొడతాం కప్పుకొని, భయం ఉంటుంది. అది నేను దేవుణ్ణి కదా, భయం ఎందుకు, అవేర్నెస్ ఉండదు. ఎరుకు ఉండకపోయేసరికల్లా భయం వల్ల కప్పుకొని మళ్ళీ మన గత అలవాట్ల ప్రకారం వెళ్ళి ఏదో కొడతాం. ఇటువంటివన్నీ కూడా అవేర్నెస్, ఎరుకు కావాలి. ఎరుకు కావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం తెలిస్తే సరిపోదు, ధ్యానం చేయాలి. అద్భుతమైన మాస్టర్ ఉన్నారు అక్కడ, శ్రీనివాస్ గారు, గొప్ప మాస్టర్ సార్. ఆయన ఒక శాస్త్రీయ పరంగా మెర్కావా పిరమిడ్స్ అని ఎంతో టెక్నాలజీ చాలా 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 అద్భుతంగా క్రియేట్ చేశారు. మన చిన్సరా గ్రాంచ్ మాస్టర్ అనమాట ఆయన, శ్రీనివాస్ గారని. సో ఈ ధ్యానము జ్ఞానముతో ఎరుక అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఆ ధ్యానము జ్ఞానం చేస్తే ఎరుక వస్తూ ఉంటుంది. ఆ ఎరుకని మనం పూర్తిగా చంపుకోకూడదు. ఎరుక అంటే ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంకో విధంగా చేయాలి కదా అని చెప్పినప్పుడు, లేదు లేదు నాకు అందరూ చెప్పారు ఎలాగే చేయాలి, మన పాత ప్రధానంగా చేస్తూ ఉంటే మన ఎరుకను పూర్తిగా కట్ చేస్తూ ఉంటాం. కానీ ఎరుక అనేది ఉంటూ ఉంటుంది, మనలో తెలుస్తూ ఉంటుంది మనకి. ఈసారి నువ్వు ఇలా భయపడకు ఉంటుంది, లేదు లేదు లాస్ట్ టైం అది కరిచింది కదా అందుకనే భయపడాలి అనుకుంటాం, అందుకని మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాం. అలా కాకుండా ఎరుక అనేది మనకి ఆటోమేటిక్గా ధ్యానం చేసి వస్తుంది, దాన్ని పట్టుకోగలగాలి. మనకు పట్టుకోవడం చేస్తున్నట్టు చేస్తుంటుంది, మనం కూడా దానికి వీలంతరకు మార్చడానికి మనం ఒక ముందుకు ఉండాలి. నాలుగోది ఇంకా ఖచ్చితంగా లైఫ్ ఫోర్స్ అంటాం. ఆ లైఫ్ ఫోర్స్ అంటే జీవిత శక్తి. ఆ జీవిత శక్తి అనేది మనకి బాగా వస్తుంది ఈ మూడు చేసినప్పుడు, డియర్ ఫ్రెండ్స్.
జీవిత శక్తిలో మూడు భాగాలు ఉంటాయి. ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడం అయితే, రెండు నేను ఏదైనా చేయడానికి ఒక స్ఫూర్తితో, ఒక ఇంటెన్షన్తో, ఒక సంకల్పంతో ముందుకు సాగడానికి ఉన్నటువంటి శక్తి కావాలి, దాన్నే ఇచ్ఛాశక్తి అంటాం. లైఫ్ ఫోర్స్ అంటే మూడు ఉంటాయి. జ్ఞానశక్తి ఉంటుంది, ఉండాలి. జ్ఞానశక్తి ఉంటే ఏది మంచి ఏది కాదు అని చెప్పి మనకి క్లారిటీ ఉంటుంది. లేకపోతే క్లారిటీ లేకపోతే ఏ పని చేయలేము. పారాలిసిస్ అంటాం. అంటే మనకి ఎప్పుడైతే చేయలేము, అది చేయాలో ఇది చేయాలో తెలిసిపోతే డెసిషన్ తీసుకోలేము, ముందుకు వెళ్ళలేము. ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలంటాము. మనకి చైతన్యం ఏం చేస్తుంది, వీడు ఇటు అంటున్నాడు అటు అంటున్నాడు ఎటు వద్దులే అని చెప్పి కామ్గా ఉంటుంది. మన జీవితంలో ఎదుగుదల ఉండదు ఎప్పుడైతే క్లారిటీ లేదో. సో ఈ క్లారిటీ రావడం అనేది ఒకటి ఉంటే, సంకల్ప శక్తి అనేది రెండో బాగా పెరుగుతూ ఉంటుంది, మూడోదేమో చేసే పని చేయడానికి శక్తి పెరుగుతుంది. ఈ మూడు కలిపితే అంటాము మన జీవిత శక్తి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ నాలుగు ద్వారానే మన జీవితం అద్భుతంగా పరివర్తన చెందుతూ ఉంటుంది. ధ్యానము, జ్ఞానము, ఎరుక, జీవిత శక్తి, నాలుగు ద్వారా మన జీవితం. ఇక్కడ బ్రహ్మర్షిలో ప్రచురణ ప్రతి వ్యక్తి కూడా ఈ ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి ధ్యాన శాస్త్రం ద్వారా పూర్తి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ మనందరం కూడా జీవితం అద్భుతంగా జీవిస్తున్నాము. మన ముఖ్య ఉద్దేశము ఇటువంటి క్షేత్రాలు పత్రికల ద్వారా వచ్చాయి. ఎన్నో సంవత్సరాలు ఎన్నో చక్కగా ప్రపంచం అంతా ఎన్నో వస్తున్నాయి. ఒకప్పుడు దేవాలయాలన్నీ కూడా ఈ పిరమిడ్ ఆలయాలకైతే గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక సంస్థలుగా సేవలుగా చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కాసేపు. సో ఈ బ్రహ్మర్షి పిరమిడ్ ద్వారా మనం అనుకునేది ఏంటంటే, దాదాపు ఇక్కడ చుట్టుపక్కల 10 లక్షల మందికి ధ్యానం నేర్పాలి అని చెప్పేసి మన యొక్క పూర్తి లక్ష్యం. చంద్రశేఖర పిరమిడ్, మహాస్వామి పిరమిడ్ అక్కడ ఆమె సుజాత మేడం గారు ఉన్నారు. ఎంతో స్ఫూర్తి. ఇప్పటికి ఒక 400 villages 100 villages చేస్తూ 400 schools కాలేజెస్లో ధ్యానం నేర్పించారు 5 సంవత్సరాల్లో. ఇక్కడ కూడా అలా చుట్టుపక్కల జరగాలి, ఒక సెంటర్గా ఉండిపోకుండా చుట్టుపక్కల జరగడం అని చెప్పేసి ఎంతోమంది మాస్టర్లు అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన టీం ఫామ్ అయింది. ఈ బ్రహ్మర్షి పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా ఒకసారి చప్పట్లు కొడదాం. ఒకసారి నించుంటారా బ్రహ్మర్షి పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ ఎవరైతే బాగా సేవ చేస్తున్నారో, బ్రహ్మర్షి పిరమిడ్ నుంచి ఉన్న టీం ఎవరు లేరు? ధ్యానం ఇక్కడ నుంచి వస్తే ధ్యానం నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారండి? బ్రహ్మర్షి పిరమిడ్లో వచ్చి ధ్యానం నేర్చుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, ఆ వాలంటీర్స్ అంతా అన్నదానంలో చేస్తున్నారు. 500 మందికి ఈరోజు భోజనాలు వండుతున్నారు అక్కడ. ఓకే, వండర్ఫుల్. సో డియర్ ఫ్రెండ్స్, 10 లక్షల మందికి మనం ధ్యానం నేర్పాలి. కనీసం 1000 schools చుట్టుపక్కల ధ్యానాలు పూర్తిగా నేర్పాలి. 500 గ్రామాలన్నీ కూడా ధ్యానమయం కావాలి. ఎన్నో పిరమిడ్లు రావాలనేది ఒక ముఖ్య ఉద్దేశము. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఇక్కడ బ్రహ్మర్షి పిరమిడ్. మన యానివర్సరీ చేస్తుంటున్నామంటే ఇది యానివర్సరీ అంటే మన ధ్యేయాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకోవటం. మన ధ్యేయాన్ని మనం ఏం చేసుకున్నామో మన ధ్యేయం ఒకసారి గుర్తు తెచ్చుకోవటం. మనిషికి ధ్యేయం ఉంటే ఆటోమేటిక్గా మనిషి ముందుకు వెళ్ళిపోతాడు. ఆ ధ్యేయం అనేది తెలుసుకోవటమే. ధ్యానం ద్వారా అద్భుతంగా ధ్యేయం గురించి తెలుస్తుంది. ఇండివిజువల్గా ధ్యేయం ఉంటే సంస్థకి ధ్యేయం ఉంటుంది. ఇదే మన ధ్యేయం ఇక్కడ. దానికే మనం అందరం చక్కగా కృషి చేస్తున్నాము. సో దీనిలో భాగంగా ఇప్పుడు కొంతమంది ధ్యానాలు అనుభవాలు చేసుకుంటూ మన ముఖ్య సందేశాలు తీసుకుందాము. చంద్రశేఖర్ గారికి ఒకసారి చప్పట్లు కొడదామండి. చక్కగా మన యొక్క విజన్ని ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు.